శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖకు సంబంధించి సుమారు 600 కోట్లు నష్టం వచ్చినట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. అయితే ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో శోచనీయమని అన్నారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాలపై దృష్టి సారించలేని కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. 13 జిల్లాలకు చెందిన అధికారులు కృషితో ఖచ్చితంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ అందిస్తామని చెప్పారు. పెంచడం వల్ల దానికి కూడా కొరత లేకుండా ఉంది. ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాం. అలాగే తిరుపతి డిస్కమ్ నుంచి కూడా ఈ మేనను పూర్తిగా మేము తీసుకొచ్చాం. ఏదేమైనప్పటికీ 22వ తేదీ లోపున అన్ని గ్రామాలకి ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఎఫెక్టెడ్ మండల్స్ ఉన్నాయో వాటిలో బిల్లుని డిఫర్ చేసాం. డిఫర్ చేయడం అని అంటే ఈ నెలలో 100 రూపాయలు కట్టాలనుకోండి, కట్టకపోతే పెనాల్టీ వేసి నెక్స్ట్ మంత్కి మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఆ పెనాల్టీ లేకుండా నెక్స్ట్ మంత్ ఇదే అమౌంట్ని కట్టడం కోసం వాళ్ళకి 1 మంత్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా నిన్న మా ఆఫీసర్స్ చెప్పారు. మళ్ళీ మేము రిపీట్ చేస్తున్నాం, ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఈ మంత్ బిల్లు వచ్చే మంత్లో పే చేయొచ్చు, దానికి ఏమీ అపరాధ రుసుము లేకుండా మేము తీసుకుంటాం అన్నది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్. దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను ముందే చెప్పాను 600 కోట్ల వరకు కూడా ఉంటుంది నష్టం అని చెప్పి. ఇప్పుడు ఇన్సులేటర్స్ ఇవన్నీ కలుపుకుంటే ఇంచుమించు ఈ 4 రోజులకి 600 కోట్ల దగ్గర రావచ్చు. ఇప్పుడు 500 పైన ఉంది. ఇంతవరకు శోచనీయం ఏంటంటే కేంద్రం ఈరోజు కూడా 11వ రోజు వచ్చినప్పటికి కూడా ఏమీ స్పందన లేదు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు భారతదేశంలోనే ఉన్నారు అనేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందో లేదో మనకు అర్థం కావట్లేదు. ఇంతవరకు రూపాయి ఇస్తామని కానీ కేంద్ర టీమ్స్ను పంపిస్తాం, ఎన్యూమరేట్ చేసింది పరిశీలిస్తామని చెప్పిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు అని అంటే మరి బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏం ఆలోచిస్తున్నారో, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీ ఇస్తున్నారో, వీళ్ళిద్దరు వచ్చి మన మీద మన్ను విమర్శించడమే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందన ఎందుకు లేదు అనేటటువంటిది ఆంధ్రులుగా అడగాల్సినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద కూడా ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఇంతవరకు పెది విప్పలేదు అని అంటే మోడీతో ఉండే లాలూచి వీళ్ళకి ఏంటి అనేటటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ ప్రధాని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం